హరిఓం హెచ్డి 9 టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారములు తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఈ రోజు శ్రీ మహావిష్ణుకి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు ఈ రోజున శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర ప్రవేశం చేసినట్టుగా భక్తుల భావన కావున ఈ రోజుని శయన ఏకాదశి అని కూడా అంటారు తొలి ఏకాదశి సందర్భంగా నేను కొన్ని భగవద్గీత శ్లోకములను అర్థసహితంగా ఇప్పుడు పఠించబోతున్నా శ్రీ భగవాను వాచ యత్ర కాలే త్వనా వృత్తిం ఆ వృత్తిం చైవ యోగినః ప్రయాతాయాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభా ఓ ధనంజయ ఈ కాలమునందు దేహత్యాగము చేసిన యోగులు పరమ పదమును చేరుదురు మరియు ఏ కాలమునందు దేహత్యాగము చేసిన వారు తిరిగి వచ్చుగతిని పొందుదురు అటువంటి రెండు కాలములను అనగా రెండు మార్గములను గూర్చి నేను నీకు చెప్పుచున్నాను వినుము అగ్నిర్జ్యోతిరః శుక్లః షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్ఛంతి బ్రహ్మవేత్తలు జ్యోతిర్మయ మార్గము ద్వారా బ్రహ్మపద ప్రాప్తిని పొందుదురు ఈ జ్యోతిర్మయ మార్గమునకు అధిదేవత అగ్ని దేహత్యాగం చేసిన ఈ యోగులు క్రమముగా పగలు శుక్లపక్ష ఉత్తరాయణ అభిమాన దేవతలు కొనిపోయి పరమపదమును చేర్చుదురు ధూమో రాత్రిస్తథా కృష్ణ షణ్మాసా దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతిహి యోగి ప్రాప్య నివర్తతి అట్లే సకామకర్మ యోగులు ధూమ్ర మార్గము ద్వారా స్వర్గాది లోకములను చేరుదురు దేహత్యాగము చేసిన ఈ యోగులు క్రమముగా రాత్రి కృష్ణపక్ష దక్షిణాయన అభిమాన దేవతలు కొనిపోయి స్వర్గాది లోకములను చేర్చుదురు అచట వారు చాంద్రమస జ్యోతిని పొంది అనగా తమ శుభకర్మల ఫలములను అనుభవించి తిరిగి పునర్జన్మ నెత్తుచున్నారు శుక్ల కృష్ణే గతిహ్యేతే జగత శాశ్వతీమతి ఏకయాయాత్యనా వృత్తిం అన్యయా వర్తతే పునః ఈ రెండు మార్గములకును శుక్ల మరియు కృష్ణ మార్గములు అనియను వ్యవహారం కలదు ఇవి సనాతనములు శుక్ల మార్గమున వెళ్ళువారు పరమ పదమును పొంది తిరిగి రారు కృష్ణ మార్గమున వెళ్ళువారు తిరిగి వచ్చి జనన మరణ చక్రమునందు పడెదరు నైతి శృతి పార్థ జానన్ యోగి ముహ్యతి కశ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున ఓ ధనంజయ ఈ రెండు మార్గముల తత్వములను తెలిసిన యోగి ఎన్నడూ మోహమున పడడు కావున ఓ ధనంజయ నీవు అన్ని కాలముల యందును యోగివి కమ్ము ధన్యవాదములు జై శ్రీకృష్ణ